Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP గెలుపు జగన్కు ప్లస్సా మైనసా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయం బీజేపీకి ఎక్కడా లేని బూస్టింగ్ ఇచ్చింది. 2024లోనూ అధికారం మాదే అని ధీమాగా ముందుకెళ్లే పరిస్థితిని కల్పించింది. కాంగ్రెస్, ఎస్పీ లాంటి ప్రత్యర్థులు కూడా చిత్తవడంతో మరోసారి మోదీకి ఎదురులేదన్న సంకేతాలు ఇచ్చింది. ఈ విజయం ఉత్తరాది రాష్ట్రాలపై ఎలా ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడంతో ఈ విక్టరీ అక్కడ బీజేపీకి జోష్ ఇవ్వనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సీఎం జగన్ బీజేపీని కానీ కేంద్రాన్ని కానీ పెద్దగా విమర్శించింది లేదు. ప్రత్యేక హోదా విషయంలోనూ బీజేపీకి వైసీపీ అవసరం లేకపోవడంతో గట్టిగా అడగలేని పరిస్థితి అంటూ చాలాసార్లు చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోతే రాష్ట్రపతి ఎన్నికలలో కీలకం కావచ్చని వైసీపీ భావించింది. ఈ వంకతో ప్రత్యేక హోదా పైన బెట్టు చేయవచ్చని చూసింది. కానీ యూపీలో యోగి ప్రభుత్వం విజయం సాధించడంతో ఆ ఆశలు కూడా అడియాసలయ్యాయి. యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో గెలవడంతో బీజేపీ అధిష్టానం వైసీపీని పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. సెమీఫైనల్స్లో బీజేపీ నెగ్గడంతో ప్రత్యేక హోదా, ఇతర డిమాండ్ల విషయంలో 2024 ఎన్నికల మీదే జగన్ ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఎన్నికలలో వైసీపీ గెలిచి బీజేపీకి ప్రాంతీయ పార్టీల అవసరం ఏర్పడితే తప్ప డిమాండ్లు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఏపీలో బీజేపీని విమర్శిస్తున్న వైసీపీ, ఢిల్లీలో మాత్రం అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తూనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రంలో అంత బలంగా లేదు. ఆ పార్టీకి సింగిల్గా గెలిచే సత్తా లేకపోయినా ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడే ధీమానిచ్చింది. ఇటీవలే వైసీపీపై విమర్శల జోరు పెంచిన బీజేపీ ఆ విషయంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ఉత్సాహం ఓట్లు కురిపిస్తుందా లేదా అనేది మాత్రం అనుమానమే. అయితే రాష్ట్రంలో పొత్తు ఉన్నా ఇన్నాళ్లు బీజేపీతో అంటి ముట్టనట్లు ఉంటున్న జనసేన మాత్రం కమలానికి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఎన్నికలలో కలిసి పోటీ చేసే అంశంపై రెండు పార్టీలు క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది.